ಸತ್ಯ ಸತ್ಯ ಧರ್ಮ ಸ್ವರೂಪಿಣೇ ಸ್ವಾನಂದಾಮೃತ ತೃಪ್ತಾಯ ಸುಂದರಾಯ ನಮೋ ನಮಃ. మన బృహదారణ్యక ఉపనిషత్తులో తృతీయ అధ్యాయం 8వదైనటువంటి అక్షర బ్రాహ్మణాన్ని సమీక్ష చేసుకుంటున్నాం. అంటే తృతీయ అధ్యాయం అంతా అయిపోయింది, అక్షర బ్రాహ్మణాన్ని సాకల్య బ్రాహ్మణాన్ని మనం సమీక్షలు చేసుకుంటే 4వ అధ్యాయం ప్రారంభించుకోవచ్చు. సగుణ బ్రహ్మాన్ని చెప్పిన తరువాత నిర్గుణ బ్రహ్మాన్ని చెప్పడం కోసం అక్షర బ్రహ్మాన్ని అక్షర బ్రాహ్మణాన్ని ప్రారంభిస్తున్నారు. జనకుడు సభలోని వాచక్నవి అంటే వచక్నుడు అనేటువంటి వాడి యొక్క కుమార్తె అయినటువంటి గార్గి ఒకసారి యాజ్ఞవల్క్యుడిని ప్రశ్నలు అడిగింది. శాస్త్రవిరుద్ధమైనటువంటి ప్రశ్నలు అడిగినట్టుగైతే నీ తల తెగిపడిపోతుంది అని యాజ్ఞవల్క్యుల వాడు అన్నారు. ఆవిడ అక్కడితో ఊరుకుంది. తర్వాత మళ్ళీ ఇప్పుడు యాజ్ఞవల్క్యుడిని ప్రశ్నలు అడగడం కోసం సభలో ఉన్నటువంటి బ్రహ్మవేత్తల యొక్క అనుమతిని అడిగింది. మీరందరూ అనుమతిస్తే నేను యాజ్ఞవల్క్యుడిని ఒక రెండు ప్రశ్నలు అడుగుతాను అన్నది. అయితే వాళ్ళందరూ అలాగే అడగమన్నారు. అలాగే అడగమంటే ఆవిడ అడుగుతున్నారు, కాశీ లేదా విదేహ దేశంలో వీరుడు ధనుస్సుని సజ్జం చేసుకొని యుద్ధానికి సిద్ధమయ్యేటప్పుడు వాడి అయినటువంటి బాణాల దగ్గర వెదురు ముక్కల్ని పెట్టి సిద్ధంగా ఉన్నట్టుగా నేను రెండు ప్రశ్నలతో సిద్ధంగా ఉన్నాను, నువ్వు సమాధానం చెప్పగలిగితే ప్రశ్న వేస్తాను అన్నారు. కాశీ విదేహ దేశాలు అని ఎందుకన్నారో అప్పుడు మనం చెప్పుకున్నాం. కాశీ విద్యా స్థలం, విదేహ దేశాల ఆత్మజ్ఞానానికి ఆట పట్టు కాబట్టి ఆ రెండింటినీ అన్నారు. వెదురు ముక్కల్ని ఎందుకు ఆవిడ వాడేనటువంటివి పెట్టినటువంటి ఆ బాణాలతో సిద్ధంగా అన్నారంటే ప్రాణం కాదు ఇక్కడ మానం పోవాలి, యాజ్ఞవల్క్యుడు ఓడిపోయేటట్టుకైతే అతని గౌరవానికి భంగం, అందు గురించి ఆ విధంగా ఆవిడ అన్నది అనుకున్నాం. ఆ విధంగా ఆవిడ ప్రశ్నలు అడుగుతానని సిద్ధపడితే యాజ్ఞవల్క్యుడు అడగమన్నాడు. అడగమంటే ఆవిడ అడుగుతున్నది, ఏది ద్యులోకం కన్నా మీదని పృథ్వీలోకం కన్నా కిందని ఆ రెండింటికి మధ్యని ఆ రెండింటిలోని భూతంలో భవిష్యత్తులో వర్తమానంలో ఉండేటటువంటిది అటువంటి సూత్ర రూపంగా ఉన్నటువంటి సమిష్టి తత్వం శాస్త్ర ప్రకారంగా దేనిలో నీళ్లలో పృథ్వీ ఉన్నట్టుగా వాతప్రాతంగా ఉంటుందో చెప్పు అని అడిగింది. యాజ్ఞవల్క్యుడు ఇప్పుడు అది ఆకాశంలో ఉంది అన్నాడు. ఆ సూత్రం అవ్యాకృత ఆకాశంలో ఓతప్రోతంగా ఉన్నది అన్నాడు. గార్గి అతనికి నమస్కరించి చాలా కష్టమైనటువంటి ప్రశ్నకి సమాధానం చెప్తూ సూత్రం తెలియటమే కష్టం, ఆ సూత్రం దేంట్లో ఓతప్రోతంగా ఉన్నారో చెప్పడం మరీ కష్టం, కాబట్టి నువ్వు చాలా గొప్ప సమాధానాన్ని చెప్పావు, రెండో ప్రశ్నకి సిద్ధంగా ఉండు అన్నాడు. అయితే అడగమన్నాడు ఆయన, సూత్రం వాయువు నుండి ఆకాశం పుట్టింది కాబట్టి సూత్రానికేమో అంటే వాయువుకి ఆకాశం వాతప్రాతం అని చెప్పారు, మరి రెండు అవ్యాకృతాలే అనే అర్థం కూడా మనం భావించవచ్చు. గార్గి అడుగుతున్నది మళ్ళీని, అవ్యాకృత ఆకాశం దేంట్లో వాతప్రాతంగా ఉన్నాదో శాస్త్ర ప్రకారంగా చెప్పు అన్నాడు. ఇక్కడే ఉన్నాడు. ఎందుకోసం? వాస్తవంగా అవ్యాకృతమైనటువంటి ఆకాశం దేంట్లో ఉన్నది అని అడిగితే నువ్వేమో శాస్త్ర విరుద్ధమైన ప్రశ్న వేస్తున్నావు అంటాడేమో అను ఆవిడ, శాస్త్ర ప్రకారంగా అవ్యాకృత ఆకాశం దేంట్లో ఓతప్రాతంగా ఉన్నదో చెప్పు అని అడిగింది. సమాధానం చెప్పకపోతే అప్రతిపత్తి దోషం. ఒకవేళ అక్షరంలో ఉన్నదండి అని చెప్తే విప్రతిపత్తి దోషం. ఎందుకు? అక్షరం అనేది ఎవరికీ తెలియదు, తెలియని దానికోసం మాట్లాడితే విప్రతిపత్తి దోషం, చెప్పకుండా ఊరుకుంటే అప్రతిపత్తి దోషం. ఏమిటి చేస్తాడు? చాలా కఠినమైన ప్రశ్న వేసింది. అప్పుడు యాజ్ఞవల్క్యుడు అవ్యాకృత ఆకాశం అక్షరంలో ఓతప్రోతంగా ఉన్నదని
బ్రహ్మవేత్తలు చెప్తారు అన్నాడు. అంటే ఆయన మేము పెట్టుకోలేదు, శాస్త్రం ప్రకారం బ్రహ్మవేత్తలు అలా చెప్తారు అన్నాడు. సమాధానం చెప్పారు కాబట్టి అప్రతిపత్తి దోషం లేదు, అక్షరుని తనగా తాను చెప్పలేదు కాబట్టి ప్రతిపత్తి దోషం లేదు. సమాధానం చెప్పి అక్షరం కోసం చెప్తున్నాడు. అక్షరం స్థూలం కాదు, సూక్ష్మం కాదు, పొట్టిది కాదు, పొడువైంది కాదు, ద్రవ్యంతో కూడుకునేటువంటిది కాదు అక్షరం. అక్షరం ఎర్ర రంగు కాదు, అగ్నిగుణం లేదు, అది రూపం లేనటువంటిది. అక్షరం తడిగా ఉండదు, అందువల్ల దానికి మూర్త ద్రవ్యం కాదు. అక్షరం నీడ కాదు, చీకటి కాదు, వాయువు కాదు, ఆకాశం కాదు, దేంతోనే కలియదు అంటే అసంగం. రసం కాదు, గంధం కాదు, దానికి భూత గుణాలు ఏవీ లేవు. కన్ను కాదు, చెవి కాదు, వాక్కు కాదు, మనస్సు కాదు, అధ్యాత్మంలో అది ఏదీ కాదు. తేజస్సు కాదు అంటే అది అగ్ని సూర్యుడిలాగా మనందరికీ కనిపించేటట్టుగా ప్రకాశించేది కాదు. ప్రాణం కాదు, శరీరంలో ఉన్నటువంటి వాయువు కాదు. అంటే ఇప్పుడు మన సాధారణంగా ఆయన గొప్ప తేజోవంతుడండి అంటాం. తేజోవంతుడు అంటే అది రోడ్డు మీద కనిపిస్తుందా తేజస్సు? ఆయన నడుస్తూ ఉంటే తేజస్సు కనిపిస్తుందా? అసలు వాస్తవంగా బ్రహ్మతత్వం లోపల ఉన్నటువంటి వాడిది ఏది బయటకు ఉండదు. ఎందుకంటే బ్రహ్మతత్వంలో విశేషణాలు ఏమి ఉండవు. ఏ విశేషణాలు లేనప్పుడు బ్రహ్మజ్ఞాని మనకి చూస్తే వాడేదో బ్రహ్మజ్ఞానిగా మనకి ఏం కనిపించడు. వాడి చుట్టూ తెల్లటి జ్యోతి వేయడం, ఏదో కాంతి రూపం వేయడం, వాడిలోంచి కాంతులు పైకి ప్రసరిస్తున్నాయి అన్నట్టుగా చెప్పడం, అవన్నీ మన బ్రహ్మజ్ఞానుల్ని ఊహలతో మాట్లాడే మాటలు వాస్తవాలు కావు. ఎందుకంటే బ్రహ్మజ్ఞానం అనేటువంటిది బయటికి ప్రకాశించేది కాదు. ఎంత గొప్ప జ్ఞాని అయితే అంత మరుగులు ఉంటాడు, మనకి కనిపించకుండా ఉంటాడు. ఎంత బయటికి తిరిగాడు అని అంటే వాడు జ్ఞాని కాదు. ఎందుకంటే జ్ఞానం కలుగుతూ ఉన్న కొద్దీ వాడలాగా బ్రహ్మానికే అడ్డుకుపోతాడు, తప్పిస్తే లోకం వైపు పరిగెట్టాడు. కాబట్టి అగ్ని సూర్యుల్లో తేజస్సు కనిపించదు, ప్రాణం కాదు, అగ్ని శరీరంలో ఉన్నటువంటి వాయువు కాదు, ముఖం అంటే ప్రవేశ ద్వారం కాదు, అముఖం పలవపడదు, అమాత్రం అనంత కన్నం లేదు, అనంతరం లోపల ఏమీ ఉండదు, అవాక్యం బయట ఏమీ ఉండదు. అది దేన్ని తిందు, దేన్ని చేత అది తినబడదు. ఏ రకమైనటువంటి విశేషాలు లేనటువంటి అక్షరం అయితే ఇక్కడ లౌకికులకి సందేహం వస్తుంది. ఏ విశేషణాలు లేకపోతే అక్షరం ఉంటుంది అసలు? అసలు ఏ విశేషణాలు లేకపోతేనే అక్షరం. విశేషణాలు ఉన్నాయి అంటే అది రెండో వస్తువు అనమాట, అప్పుడు అది ఇతరం అవుతుంది, అక్షరం కాదు. లౌకికులకు సందేహం రాకుండా విశేషణాలు లేనటువంటి అక్షరం ఉంటుందని మళ్ళీ చెప్తున్నారు. కహోల బ్రాహ్మణంలో తత్తని చెప్పబడ్డది సర్వాంతరమైనటువంటిది, సాక్షాత్తు అపరోక్షాత్తు బ్రహ్మ అయినటువంటి ఇది ఏదో, ఆకలి దత్తి కాబట్టి సంసార లక్షణాలు లేనటువంటిది ఏదో, అదే అక్షరము, అదే బ్రహ్మ. అక్షర బ్రహ్మ శాసనానికి లోబడి సూర్య చంద్రుడు ప్రకాశిస్తున్నారు, కాలస్వరూపం అంతా నడుస్తున్నారు. అలాగే హిమాలయాల్లో పుట్టినటువంటి నదులు తూర్పు పడమర దిక్కుల్లో ప్రవహిస్తున్నాయి. శృతులు స్మృతుల చేత చెప్పబడినటువంటి దాన కర్మల్ని మనుష్యులు ఆచరిస్తున్నారు. ఎందుకంటే దానం ఫలితం కనిపించదు, చేసినటువంటి వాడికి ఇక్కడ ఏమీ ప్రయోజనం కనిపించదు, పుచ్చుకున్నటువంటి వాడికి ఏమీ కనిపించదు, ఇవ్వబడినటువంటి ద్రవ్యానికి ఏమీ కనిపించదు. అలాంటప్పుడు దానం ఎందుకండి? కానీ శృతి స్మృతుల్లో దానం చాలా గొప్పదని చెప్పారు కాబట్టి చేస్తూ ఉంటారు, శాస్త్రాధారంగా చేస్తూ ఉంటారు. ఇలా ఇవన్నీ జరగడానికి కారణం అక్షర బ్రహ్మ ఉన్నది, అక్షర బ్రహ్మ ఉన్నది కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి. అయితే పూర్వపక్షులు అంటారు దానం వల్ల అపూర్వం కలుగుతుంది, దానం వల్ల అపూర్వం కలుగుతుంది, దాని వల్ల ఫలితం వస్తుంది అంటారు. అంటే మీమాంసలో చెప్పట్లేదు. అంటే
ఈశ్వరుడు కాడు అంటే సిద్ధాంతులు అంటున్నారు అపూర్వ ఉన్నది అని ఎక్కడ శృతులు స్మృతులు చెప్పలేదయ్యా. అసలు అపూర్వండి శృతులు స్మృతులు ఎక్కడ చెప్పలేదు అంటే అంటారు ఈశ్వరుడు ఉన్నాడు కూడా ఎవరు చెప్పలేదు. ఆ అపూర్వం ఉన్నదని చెప్పలేదు ఈశ్వరుడు ఉన్నాడని చెప్పలేదు కాబట్టి ఈశ్వరుడు కూడా లేడున్నావా అంటే సిద్ధాంతులు అంటారు శృతి స్మృతులు అసలు ఉన్నది ఎందుకంటే పరబ్రహ్మాన్ని చెప్పడానికి మరో విషయాన్ని చెప్పడానికి శృతులు స్మృతులు లేవు. పరబ్రహ్మ ఉన్నదని చెప్పడానికి అవన్నీ ఉన్నాయి. కర్మఫలం ఈశ్వరుడు ఇస్తూ ఉంటే అపూర్వం ఉన్నది అనడం అర్థం కదయ్యా. పనిచేసేటువంటి కూలి ఎదుపరిస్తాడు. యజ్ఞాగాదులు మొదలైనటువంటి కర్మలన్నీ కూడా ఆ దేవత ఉద్దేశించేటప్పుడు వాళ్ళ ఫలితం ఇస్తారు. ఆ ఈశ్వరుడిని ఉద్దేశించి ఉపాసన చేసినప్పుడు అతను ఫలాన్ని ఇస్తాడు. మళ్ళీ దానికి మధ్యన అపూర్వం అని ఎందుకంటున్నాయా అంటారు. అపూర్వం వల్ల ఫలం వస్తుంది అనాలంటే కల్పనలు చేయాలి. ఏమిటా కల్పనలు? పని చేయించుకున్నటువంటి వాడే ఫలం ఇస్తాడు అన్నది కాదు అనాలి. మనం ఒకటి కూలివాడి పెట్టుకున్నాం వాటి దగ్గర పని చేయించుకున్నాం మన డబ్బులు ఇస్తామా ఊరిలో ఇంకెవడైనా ఇస్తాడా? కానీ వీళ్ళ వాదన ప్రకారం ఏమిటవుతుంది? పని భగవంతుడు చేయించుకుంటే ఆ కూలి మరొకళ్ళు ఇస్తారంటే కూలి ఏ ఎవరి కోసం చేసినామో వాళ్ళ యజమాని ఆ యజమాని ధనం ఇవ్వడు అని అనాలి, పైతం ఇవ్వడు అనాలి. అదో కల్పన. రెండోది ఏమిటి? పని చేయించుకోనటువంటి అపూర్వం ఫలితాన్ని ఇస్తుంది అన్నారు. మన వాకిట్లో పనిచేసినటువంటి వాడికి పక్కన దానికి డబ్బులు ఇస్తాడు అంటే అలాగవుతుంది. అపూర్వం అనేది ఎక్కడుందో తెలియదు. ఇక్కడ పనిచేసిన వాడికి పనిచేసిన వాడు ఫలం ఇస్తాడంటే పోతుంది, కానీ పనిచేసిన వాడికి ఎక్కడో ఉన్నవాడు ఫలితం ఇస్తాడు అన్నది రెండో కల్పన. మూడో కల్పన అసలు అపూర్వం అనేటువంటిది ఉన్నారు. నాలుగోది అపూర్వం ఫలితం ఇవ్వగలిగే శక్తి కలిగింది అన్నారు. దానికి అసలు శక్తి ఉందో లేదో తెలియదు. ఐదోది ఆ శక్తితో ఫలితం ఇస్తుంది అని చెప్పాలి. ఇలా చాలా కల్పన చేస్తే కానీ అపూర్వం వల్ల ఫలితం వస్తుంది అని చెప్పలేము. సిద్ధాంతం ప్రకారం ఈశ్వరుడు ఉన్నాడంటే చాలు. ఎందుకంటే ఈశ్వరుడికి శక్తి ఉన్నారు, ఫలం ఇవ్వగలడు. పని కూడా ఆయన గురించే జరుగుతున్నారు కాబట్టి ఫలితం వస్తుంది. అనుమాన ప్రమాణం ప్రకారం ద్యులోక భూలోకాలు నిలబడి ఉండటం అన్ని ఈశ్వరుని వల్లే జరుగుతాయి. యజ్ఞయాగాదులు చేసినటువంటి యజమాని దేవతలు ఆశ్రయిస్తారు. స్వతంత్రంగా దేవతలు బతకగలరు, అయినా యజ్ఞయాగాదులు చేసినటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి హరిద్రని గారిని వాళ్ళు ఆశ్రయిస్తారు. ఎందువల్ల? అక్షర బ్రహ్మం యొక్క ఆజ్ఞ వల్ల. లేకపోతే వాళ్ళు స్వతంత్రంగా బతకగలరు. ఇలాగ ఒక యజ్ఞం చేసినటువంటి వాడు వాకిట్లో దీనంగా ఉండవలసిన పని వాళ్ళకి లేదు. కానీ అక్షర బ్రహ్మ ఆజ్ఞకి లోబడి యజమాన్ని ఆశ్రయించి వాళ్ళు జీవిస్తున్నారు. పితృ దేవతలు కూడా స్వతంత్రంగా జీవించగలిగిన ధర్మీ హోమాన్ని ఆశ్రయించి పొందుతారు. ధర్మీ హోమం అంటే పితృ దేవతలకి మాత్రమే ఆహుతులు ఇచ్చేటటువంటి హోమం. ఆ హోమమైన పితృదేవతలు ఆధారపడారా? వాళ్ళు స్వతంత్రంగా వాళ్ళు బ్రతకలేరా? బ్రతకగలరు. కానీ అక్షర బ్రహ్మం యొక్క ఆజ్ఞ ప్రకారం ఆ పితృదేవతలు వీటి మీద ఆధారపడతారు, ఈ ధర్మీ హోమాల మీద ఆధారపడతారు. కానీ అక్షర బ్రహ్మ తెలియకపోతే గొప్ప సంసార దుఃఖంలో పడాలి. అసలు బ్రహ్మ పదార్థాన్ని ఎందుకు తెలుసుకోవాలి? బ్రహ్మ పదార్థాన్ని మన ఇతరుడికి చెప్పడం కోసమో ప్రచారం కోసమో కాదు. జ్ఞానాన్ని పొందినటువంటి వాడి దగ్గరికి వెళ్ళి అయ్యా ఇది ఏమిటి అని అడిగితే వాడు పొందినటువంటి జ్ఞానాన్ని వాడు చెప్పాడు. అంతకి తప్పించి జ్ఞానం అనేటటువంటిది ప్రచార వస్తువు కాదు. జ్ఞానం దేనికోసం? తాను ముక్తుడు అవడం కోసం. ఈ సంసారంలో పడి తాను భ్రష్టుడు కాకుండా ఈ జనన మరణాలు అనేటువంటి చక్రంలో పడిపోకుండా అక్షర బ్రహ్మాన్ని తెలియకపోతే గొప్ప సంసార దుఃఖంలో పడవలసి ఉంటుంది. సంసార దుఃఖాన్ని దాటించేటువంటిది అక్షరమే. లోకంలో అక్షరం సంసార దుఃఖాన్ని దాటిస్తుంది. అందువల్ల అక్షరం ఉందని మనం అంగీకరించాలి. అక్షర బ్రహ్మ ఉన్నాడు ఏమో
కర్మల సంసారం నశిస్తుంది అని పొరపక్షవాడు అన్నారు. కర్మల సంసారం నశిస్తుంది అంటే ఎవరి లోకంలో అక్షర బ్రహ్మ తెలియకుండా భావం చేస్తారో, యజ్ఞం చేస్తారో, తపస్సు కొన్ని వేల సంవత్సరాలు చేస్తారో, అవన్నీ నశించేటువంటి లోకాలనే ఇస్తాయి. అక్షర బ్రహ్మాన్ని తెలియకపోయినా కర్మల వల్ల సంసారం నశిస్తుంది అని పూర్వపక్షం వాళ్ళంటే అది కుదరదయ్యా. ఈ లోకంలో అక్షర బ్రహ్మాన్ని తెలియకుండా పాపాలు చేస్తూ ఉంటాం. అంటే ఇప్పుడు సాధారణంగా ఈ యజ్ఞాలు యాగాలు అని సామూహికంగా అని మనం చేస్తూ ఉన్నవన్నీ కూడా ప్రచార ప్రమార్థం ఈ లోక అన్నటువంటి పద్ధతిలో జరుగుతాయి. ప్రచార ప్రమార్థం వాస్తవంగా ఫలితాలు ఎందుకు రావటం లేదండి? వర్షాలు పడడం లేదు అని యజ్ఞాలు చేస్తే వర్షాలు పడడం లేదు, ఈతి బాధ నశించిపోవాలి అని యజ్ఞాలు చేస్తే నశించిపోవడం లేదు, దేశానికి కలిగినటువంటి అరిష్టాలు పోవాలి అని మనం దేశ లోక కళ్యాణం కోసం కర్మలు చేస్తే ఫలితం రావడం లేదు. స్వయంగా మనం గ్రహాలకి దపాలు చేసినా ఫలితం రావడం లేదు, ఏవో వాళ్ళు చెప్పినటువంటి పారాయణాలు చేసినా ఫలితం రావడం లేదు. వీటికి కారణం ఏమిటండి, ఎందుకు రావడం లేదు అంటే మనం బ్రహ్మ పదార్థాన్ని విడిచిపెట్టి నేల విడిచిపెట్టి సాగు చేసేదన్నట్టుగా మనం చూస్తున్నాం. మనకి బ్రహ్మ పదార్థమే తాత్పర్యం లేదు. రామాయణం చదువుతారు, సత్యం మీద కానీ కృతజ్ఞత మీద కానీ రాముడు ఉండేటువంటి గుణాలు, రాముడు ఏంటి కోరుకుంటాడో ఆ గుణం ఒక్కటి కూడా ఉండదు. రామాయణాలు లక్ష్యం చేశాడు పారాయణ. రాముడికి అక్కర్లేదు కదా, రాముడికి ఏం కావాలి? వారి సత్యాన్ని ఆశ్రయించడం కావాలి, కృతజ్ఞతను ఆశ్రయించడం కావాలి, ధర్మాన్ని ఆశ్రయించడం కావాలి. ఈ ధర్మాన్ని ఆశ్రయించడం, కృతజ్ఞతను ఆశ్రయించడం, సత్యాన్ని ఆశ్రయించడం ఇవన్నీ కూడా ఆచరిస్తే రాముడు సంతోషిస్తాడు. ఒక పారాయణ చేసినా రాముడు అనుగ్రహిస్తాడు. నువ్వు 1000 పారాయణాలు చేసినా అక్షర బ్రహ్మ తెలియకుండా చేస్తే ప్రయోజనం లేదు. అక్షర బ్రహ్మ తెలియకుండా హోమం చేస్తారు, యజ్ఞం చేస్తారు, తపస్సు కొన్ని వేల సంవత్సరాలు చేశారు. ఏమండి, నేను నాకు తెలిసిన ఒక ఆయన, నేను 5 కోట్లు మధ్యాక్షరి జపం చేశానన్నాడు. అది నాకు తెలిసి అయితే సాధ్యం కాదు. వాస్తవంగా మీరు ఏ మంత్రమైనా జపం ప్రారంభిస్తే నిజంగా బ్రహ్మ మీద దృష్టి పెట్టి కానీ మన మంత్రాన్ని చేస్తే అసలు కౌంట్ చేయడం ఇట్ ఈస్ ఇంపాసిబుల్, లెక్క పెట్టడం సాధ్యం కాదు. ఎందుకంటే ఎప్పుడైతే నీ మనస్సు బ్రహ్మ మీద ఉన్నాదో నువ్వు చేతిలో ఉన్నటువంటి జపమాల తిరగదు, మరోటి తిరగదు, నీకు లెక్క తెలియదు. లేదా గండగింత చేసేవో అని అనుకున్నా ఈ లోపలి ఆ బ్రహ్మ పదార్థం ధ్యానంలోకి వచ్చి దాంట్లో అలా కొంతసేపు ఉండిపోవటంలో అసలు మంత్రం జరిగిందో లేదో కూడా తెలియదు. కాబట్టి మంత్రం ఇంత చేసేవో అని చెప్పాడంటే వాడు చేయలేదు అని అర్థం. కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసిన బ్రహ్మం మీద దృష్టి లేకుండా అవన్నీ నశించే లోకాలే ఇస్తాయి. అయితే నిమ్మో అక్కడ తెలియకుండా చనిపోతే ఏదో కూలి వాళ్ళ ధీరుడు అయిపోతాడు. కాబట్టి అక్షరం తెలిసి చనిపోతే బ్రహ్మవేత్త ముఖ్య బ్రాహ్మణుడు అవుతాడు, సంసార దుఃఖాలను దాటి చావు పుట్టుకెళ్ళలేనటువంటి వాడు అవుతాడు. కాబట్టి అక్షర బ్రహ్మం మనకి తెలియాలి. అక్షర బ్రహ్మం తెలియకుండా దాన్ని దృష్టిలో పెట్టుకోకుండా నువ్వు చేసేది ఏది కూడా నీకు సిద్ధి ఇవ్వదు. అయితే మరోపక్షం వాడు అగ్నికి కాల్చడం, ప్రకాశించడం గుణాలైనట్లుగా అచేతనం వల్లే అంతా జరుగుతున్నారు అంటాం. ప్రధానమైన ఉంటున్నారు అంటే మనం సాధారణంగా ఈ సృష్టి ఎలా జరిగిందండి అంటే అవ్యక్తాన్ని ఎట్టేస్తుంది అంటాం. అవ్యక్తము ప్రధానము అని ఒక దాన్ని అంటూ ఉంటాం. దానివల్లే అంతా జరిగింది, దానివల్ల ఏం జరగదు. జరిగేదంతా పరమాత్మ జరుగుతుంది, పరబ్రహ్మ వల్ల జరుగుతుంది. జరిగేదంతా కూడా భ్రాంతి, వాస్తవం కాదు. భ్రాంతినే నువ్వు నిజం అనుకుంటున్నావు.
ఒక చిన్న పిల్లడు వేట చేసుకుంటాను అనుకున్నాడు. అక్కడేవో నాలుగు బొమ్మ ఇవి పెట్టుకున్నాడు వస్తువులు. పంట అయిపోయింది అనుకున్నారు, వడ్డించలేమనుకున్నారు, తిన్నాం అనుకున్నారు, లేచి ఆట అయిపోయింది. నాలుగు రైతులు చిన్నపిల్లలు అంటే వాళ్ళు నిజంగా వండుకున్నారా, నిజంగా భోజనం చేశారా, ఏమీ లేదు. వాళ్ళు అలా ఆడుకున్నారు. అలాగే మనం కూడా ఒక బ్రాంచ్లో ఆడుకుంటున్నాం. వీళ్ళు నా పిల్లలు, ఈమె నా భార్య, వీళ్ళంతా నా వాళ్ళే అనే ఒక బ్రాంచ్తో ఆట ఆడుకుంటున్నాం. ఇది పూర్తయిపోయింది అనుకోండి, ఆట పూర్తయిపోయింది అనుకోండి, ఇక్కడ వాస్తవం తెలిస్తే, బ్రహ్మజ్ఞానం తెలిస్తే ముఖ్య బ్రాహ్మణుడై చావు పుట్టుకల నుంచి బయటపడతారు. ఏమీ తెలియకుండా చిన్నపిల్లలు ఆడుకున్నట్టుగా ఆడుకుంటే కూలివాడిలాగా చావు తప్పిస్తే మరి ఏమీ రాదు. అంటే కూలికి పని చేసిన వాడు ఏమవుతాడు, ఆ కూలి డబ్బులే పొందగలడు. అలా మనం బ్రహ్మ పదార్థాన్ని తెలియకుండా దాన్ని పనిచేసినట్టుగైతే దీనమైనటువంటి జీవితమే వస్తుంది. ఎందు గురించి ప్రధానం మళ్ళీ అర్థాలు జరుగుతుంది అని పూర్వపక్షులు అంటే, సిద్ధాంతం వాళ్ళు అంటారు అలా కాదు, ఈ అక్షర బ్రహ్మ దేని చేత చూడబడడు కానీ అంతా చూస్తాడు, దేని చేత వినబడడు కానీ అంతా వింటాడు, దేని చేత మననం చేయబడడు కానీ అంతటి మననం చేస్తాడు, దేని చేత తెలియబడడు కానీ అన్నింటినీ తెలిసి ఉంటాడు. ఈ అక్షర బ్రహ్మ కన్నా వేరుగా చూచేవాడు, వినేవాడు, ఆలోచించేవాడు, తెలిసినవాడు మరొకళ్ళు లేరు. జడమైనటువంటి ప్రధానం ఈ పనులు ఏమీ చేయలేదు. ఈ అక్షరంలోనే ఆకాశం వాతప్రాతంగా ఉన్నారు. ఈ ప్రత్యక్ష చైతన్యం ఏదైతే ఉన్నాదో కార్యకారణ జగత్తుకి అదే పర్యవసానం, ఇదే జ్ఞాన ఫలం, ఇదే పరబ్రహ్మ, ఇదే పృథివి మొదలుగా ఆకాశం వరకు సత్యానికి సత్యం పాంచ భౌతికమైనటువంటి యథార్థ రూపం అని చెప్పారు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి గాంధీ బ్రహ్మవేత్తలతో అన్నారు, అక్కడ ఉన్న బ్రహ్మవేత్తలతో, ఈ ఆజ్ఞవల్క్యులకి ఒక నమస్కారం పెట్టండి, ఇతను ప్రశ్నించడం అనేటువంటి విషయం విడిచిపెట్టేయండి, బ్రహ్మజ్ఞానంలో ఇతన్ని జయించగలిగినటువంటి వాడు మీరు ఎవ్వరూ లేరు, మరి పుట్టరు అన్నది. గాంధీ తన యొక్క ప్రశ్నల్ని ఆపేసింది, మరి మాట్లాడటం మానేసి అంతర్యామి బ్రాహ్మణంలో మనకి ఎవరి అధిదేవత రూపాలైనటువంటి పృథ్వీ మొదలైనటువంటివి తెలియలేవు అని చెప్పారు, అంతర్యామిని ఎవరూ తెలుసుకోలేరు అని చెప్పారు. అవి రెండు కూడా అంతర్యామి బ్రాహ్మణంలో చెప్పారు. అక్షర బ్రాహ్మణంలో చూడటం వినటం చేస్తూ అందరిలో ఉంటుంది అన్నారు. ఈ రెండింటికి, ఈ మూడింటికి బోధికి లేవటి తేడా లేవుడు. అంతర్యామి తెలియబడ్డు, అక్షరము తెలియబడదు. అంతర్యామిని చూడలేరు, అక్షరాన్ని చూడలేరు, మరి తేడా ఏమిటి, బోరిక ఏమిటి అని అడిగితే, ఇక్కడ గౌరవపక్షం వాళ్ళు పరబ్రహ్మ సముద్రం వాళ్ళు, ఆ సముద్రంలో చిన్న వికారం అంతర్యామి, పెద్ద వికారం దేహేంద్రియ సంఘాతం, చిన్న వికారాన్ని పెద్ద వికారం చూడలేదు. పరబ్రహ్మ అయినటువంటి అక్షర బ్రహ్మానికి ఈ రెండే కాకుండా మరో ఐదు అవస్థలు ఉంటాయి. ఎస్టి స్థూల దేహం అంటే వేరు వేరుగా స్థూల దేహాలు కలిగి ఉండడం, మనుష్యులు, పక్షులు, పశువులు మొదలైనటువంటి జాతుల్లో పుట్టడం, బ్రహ్మాండం అంతటా ఉండడం, సమిష్టి ప్రాణముల యొక్క విజ్ఞానాల కలయిక, ప్రాణాలు విజ్ఞానాల యొక్క కలయిక సమిష్టిగా, మాయ చేత కప్పబడ్డటువంటి బ్రహ్మ పదార్థంగా ఇవో ఐదు ఉంటాయి. ఇవో ఐదు ఇందాక చెప్పినటువంటి చిన్న వికారం, పెద్ద వికారం రెండు, ఏడు అక్షర బ్రహ్మ ఎనిమిది, మొత్తం ఇలా అక్షర బ్రహ్మానికి ఎనిమిది అవసరాలు ఉంటాయి. అక్షర అనంతమైనటువంటి శక్తి కలిగినటువంటిది, దానికి ఎనిమిది శక్తులు ఉంటాయి, కొందరు వాటి వికారాలు అంటారు అని అన్నారు పూర్వపక్షం. అంటే అది సరికాదు, సిద్ధాంతులు అంటున్నారు అక్షర బ్రహ్మకు వికారాలు, శక్తులు, అవస్థలు ఉండవు, దానికి సంసార ధర్మాలు ఏమీ ఉండవు. అవస్థలు, శక్తులు ఉంటే సంసార ధర్మాలు ఉండాలి.
అక్కడానికి ఒకేసారి సంసార ఒకసారి సంసార బ్రహ్మాలు ఉండడం, ఒకసారి లేకపోవడం, ఒకే అక్షర బ్రహ్మానికి కుదరదు. పరబ్రహ్మకు వికారాలు అవయవాలు ఉన్నాయంటే దాషం వస్తుంది. ఇది మనం ఇంతకు ముందు అజ్ఞానావస్థకి సంబంధించినటువంటి ప్రకరణాలలో చెప్పుకున్నాం, మళ్ళీ నాలుగో అధ్యాయంలో కూడా చెప్పుకుంటాం. ఇవన్నీ ఉంటే అసత్య కర్మలు మాత్రమే అన్నారు. అంటే మళ్ళీ పరపక్షం వాళ్ళు, అయితే వాటిలో తేడా ఏమిటండి అని, అంతర్యామికి అక్షరానికి తేడా ఏమిటి, కోరిక ఏమిటి? తేడా ఉపాధుల వల్లనే సహజంగా భేదాభేదాలు ఉన్నటువంటివి అంతర్యామి కానీ అక్షరాలు కానీ లేవు. అక్షర బ్రహ్మ అన్న, అంతర్యామన్న, స్వరదేహం అన్న, ఇవన్నీ కూడా భేదాలు ఉన్నవి కావు. ఇవి ఉపాధుల వల్ల వచ్చింది. ఎర్రని వస్తువు పక్కనే ఓ స్ఫటికాన్ని పెట్టాం అనుకోండి, అది ఎర్రగా కనిపిస్తుంది. అంటే నిజంగా అది ఎర్రగా ఉందా? భ్రాంతి. ఇవి కూడా అంతే. బ్రహ్మ పదార్థం అన్నది ప్రజ్ఞాన ఘన రసమైనటువంటిది. అంటే ప్రజ్ఞాన ఘనమైనటువంటి రసం, దాంట్లో ఏమీ ఉండవు. అపూర్వమైనటువంటిది అనబలం, దానికన్నా బలం ఇంకోటి లేనటువంటిది. అనంతరం దాని లోపలేది లేనటువంటిది. అబాహ్యం, దానికి బయటనేది లేనటువంటిది. ఈ బ్రహ్మ ఆత్మ కారణము కాదు, కార్యము కాదు. దాని లోపల బయట ఏమీ ఉండవు. దేశకాల వస్తు భేదాలు లేనటువంటిది ఆత్మ. ఈ బ్రహ్మ పదార్థం అంటే ఆత్మ అన్న బ్రహ్మ అన్న ఒకటే. ఈ బ్రహ్మ పదార్థం అనేటువంటిది వాకుకి మనస్సుకి అతీతంగా ఉంటుంది. దీంట్లో భేదాలు లేవు. దీంట్లో వరకు శృతి నేతి నేతి అనేటటువంటి వాటర్ ద్వారా ఇది కాదు ఇది కాదు ఇది కాదు అని అన్నింటినీ ఖండించి ఇదే ఆత్మ ఇదే బ్రహ్మము అని మనకు చెప్పింది. అయితే మరి ఇక్కడ ఒక మూడు విషయాలను ఆలోచించాలి. అజ్ఞానం కోరికలు, అజ్ఞానము కోరికలు కర్మలతో కూడుకున్నటువంటి దేహేంద్రియ సంఘాత ఉపాధిగా కలిగినటువంటి ఆత్మ సంసారి అయినటువంటి జీవుడు అంటారు. ఎవండి మనం ఎవరు అండి? జీవులు అండి. జీవాత్మ అంటే వేరేగా ఆత్మ, పరమాత్మ అంటే వేరేగా ఆత్మ ఉండవు. ఈ జీవుడు ఏమిటండి అని అంటే శరీరం ఉన్నది, ఇంద్రియాలు ఉన్నాయి, ఉపాధి ఉన్నది, వీటన్నిటితో కూడుకో ఉన్నాడు, చావు పుట్టుకలు కలిగి ఉన్నాడు. కాబట్టి ఈ ఆత్మను ఏమిటంటున్నారండి? జీవుడు అంటున్నారు. కాలానికి వంగకుండా నిత్యంగా ఉండి లోకోత్తరమైనటువంటి జ్ఞానశక్తి ఉపాధిగా కలిగినటువంటి ఆత్మని అంతర్యామి ఈశ్వరుడు అంటారు. లోకోత్తరమైనటువంటి జ్ఞానశక్తి ఉపాధిగా కలవాలి. అంటే స్థూలమైనటువంటి ఉపాధి మనకి బయట కనిపిస్తుంది. ఈ స్థూలమైనటువంటి ఉపాధి కాకుండా ఆంతరతమైనటువంటి ఒకటి ఉంటుంది. ఒకటి ఏమిటది? జ్ఞానశక్తి. వశిష్ఠుడికి శరీరం ఉంది, అగస్త్యుడికి శరీరం ఉంది, కానీ అగస్త్యుడు వశిష్ఠుడు జ్ఞానశక్తితో ప్రకాశించారు, శరీరంతో కాదు. మనం వాడు చాలా అందంగా ఉన్నాడండి, స్మార్ట్ గా ఉన్నాడండి, ఒడ్డు పొడుగు అది బాగున్నాడండి. కదా రఘువంశంలో ఆకార సదృశ ప్రజ్ఞ, ప్రజ్ఞ సదృశ ఆగమ, ఆగమ సదృశ అనేదో అన్నాడండి. అది గురించి వాడు ఆకారం చూస్తే వాడు బ్రహ్మాండమైనటువంటి వాడు మహాత్ములా కనిపిస్తున్నాడండి. ఇవన్నీ అబద్ధం. అందంగా ఉన్నటువంటి వాడు, చాలా బాగున్నటువంటి వాడు ఎందుకు పనికిరాని వేళాగా ఉండొచ్చు. అంటే ఏమి తెలియని వేళ ఉండొచ్చు. అన్నీ తెలిసినటువంటి వాడిని చూస్తే వీడేమిటి వీడికి ఏమిటి తెలుసు అన్నట్టు ఉండొచ్చు. మీకు ఇక్కడ కావలసింది రూపం కాదు. కాబట్టి కాలానికి లొంగకుండా నిత్యంగా ఉండి లోకోత్తరమైనటువంటి జ్ఞానశక్తి ఉపాధిగా కలిగినటువంటి ఆత్మనే అంతర్యామి ఈశ్వరుడు అంటారు. అక్షరం అంటే ఏమిటండి? అదే ఆత్మ. అంటే అంతర్యామిలో చెప్పబడ్డ ఆత్మే. ఉపాధి లేకుండా కేవలం శుద్ధంగా, రెండోది లేకుండా అద్వితీయంగా, సహజంగా, నాశనం లేకుండా ఉన్నటువంటి దాన్ని అక్షర బ్రహ్మము అంటారు. అక్షర బ్రహ్మానికి నాశనం లేదు, అది రెండో వస్తువు లేనటువంటిది.
కేవలమైనటువంటి శుద్ధం, దాంట్లో మీకు ఏ రకమైన మాలిన్యము ఉండదు, దానికి ఎటువంటి ఉపాధి ఉండదు, అక్షర బ్రహ్మానికి ఏ ఉపాధి ఉండదు. అదే ఆత్మ అక్షర బ్రహ్మ అని చెప్పకూడదు. హిరణ్యకర్పుడు వ్యాకృతమైనటువంటి వాడి నామరూపాలతో వివిధ విధాలుగా ఉంటాడు. ఆయనే అగ్నిగా ఉంటాడు, ఆయనే ఇంద్రుడు అంటే పరమేశ్వరుడుగా ఉంటాడు, ఆయనే విరాట్టుగా ఉంటాడు, ఆయనే ఆది దైవిక రూపాలు, ఆది భౌతిక రూపాలు, ఆధ్యాత్మిక రూపాలు అన్ని ఆయనే ధరిస్తాడు. అన్నిటితోనే హిరణ్యకర్పుడు ఉంటాడు. శృతులన్నీ ఆత్మ ఒక్కటే అని చెప్తున్నాయి. కల్పనలు శృతులకు విరుద్ధం. ఎప్పుడూ కూడా మన శృతుల విషయంలో ఎటువంటి కల్పన చేయకూడదు. హిరణ్య గర్భాది భేదాలు ఉపాధి వల్ల వచ్చినటువంటివి. హిరణ్య గర్భుడు అండి, విరాట్ అండి, తర్వాత ఈ పరమేశ్వరుడు ఇంద్రుడు అండి, ఆ తర్వాత బ్రహ్మక్షత్ర వైశ్య శూద్రులు అండి, ధర్మం అండి, ఆ తర్వాత తిరియజ్ఞలో పుట్టిన వాళ్ళండి, పశుపక్షాతుల యొక్క పుట్టిన వాళ్ళండి, ఆ తర్వాతను దేవతాగణాలండి, ఆ తర్వాతను భూతగణాలండి, ఆ తర్వాతను ఆధ్యాత్మికమైనటువంటి ఇంద్రియాలతో కూడుకునేటువంటి సమిష్టి వ్యష్టి దేహాలండి, అన్నీ కూడా హిరణ్య గర్భంలో ఉండేటువంటి భేదాలు ఉపాధిగతమైనటువంటివి. ఆత్మతత్వంలో ఏ భేదం లేదు. అక్షర పరబ్రహ్మలో ఉన్నటువంటి ఆత్మ, అంతర్యామిలో ఉన్న ఆత్మ, ఉపాధితో జీవే దేహేంద్రియ సంఘాతంలో ఉన్నటువంటి ఆత్మ, పశుభక్షాదుల యందు ఉన్న ఆత్మ, అజ్ఞానుల యందు ఉన్న ఆత్మ, జ్ఞానుల యందు ఉన్న ఆత్మ అన్ని సమానమే. ఏకమేవ అద్వితీయమని శృతి. శృతి ఏమంటున్నాడంటే ఒక్కటే ఉన్నది, రెండు లేవంటున్నాడు. అన్ని శృతులు దాన్నే చెప్తున్నాడు. ఆత్మతత్వం ఒక్కటే, రెండోది లేదు, భేదాలు లేవు. వికారాలు, భేదాలు, అవస్థలు ఇలాంటి పదాలు ఏవి వాడకూడదు. బ్రహ్మ అనేటువంటిది ఒక్కటే, అందరి ఎందు ఆ బ్రహ్మగా ఉంటుంది. గుర్తించిన వాడు బ్రహ్మానుభూతిని పొందుతాడు, గుర్తించినటువంటి వాడు పొందలేదు. బంగారం దొరికింది, ఇది బంగారం అని తెలిసినటువంటి వాడు పెట్టుకో పెట్టుకో జాగ్రత్త దాచుకుంటాడు. అది బంగారం అని తెలియనటువంటి వాడు పట్టుకో వెళ్ళిన ఒక్కొక్క బావు శనగలు ఇవి నాకు, లేకపోతే మురళి పేలాలు ఇవి అని బంగారం ముక్కలు ఇచ్చుకుంటాడు. బంగారం ముక్కలు వాడు ఎందుకు ఇచ్చేస్తున్నాడండి, వాడికి అది బంగారం తెలియదు. బంగారం తెలిసిన వాడు దాచుకున్నాడు. అలాగే బ్రహ్మ పదార్థాన్ని అనుభూతిలోకి తెచ్చుకున్నటువంటి వాడు తనలోనే ఉన్నటువంటి బ్రహ్మాన్ని అనుభవిస్తాడు. అది తెచ్చుకోలేనటువంటి వాడు ఆ బ్రహ్మాన్ని కూడా మార్కెట్ లో పెట్టేస్తాడు, దీనికి అంత ఖరీదండి అని. అందుకోసం బ్రహ్మ పదార్థమునందు భేదములు లేవు, బ్రహ్మము రెండోది లేనటువంటిది, అంతటా ఉన్నటువంటిది బ్రహ్మమే అని అక్షర బ్రహ్మాన్ని గురించి యాజ్ఞవల్క్య వారు అక్కడ వాళ్ళందరికీ చెప్పారండి. స్వస్తి.